Jagan Mohan Reddy and Company and Co. ఈ రోజున తప్పుడు రిపోర్టులతో తప్పుడు కంప్లైంట్లతో ఎలక్షన్ కమిషన్ని తప్పుదారి పట్టించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉదంతం ముఖ్యమంత్రి గారి యొక్క ఆహారపు వ్యాను, దాని మీద కూడా అది పటిష్టమైనటువంటి పోలీస్ భద్రత, ఒక జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి వెళ్ళేటువంటి వ్యాన్లో మరి టోటల్గా కూడా ఇంటెలిజెన్స్ దీంట్లో పోలీస్ బందోబస్తులో ఉన్నటువంటి వ్యవహారం, అటువంటి దాని మీద కూడా కావాలని చెప్పి ప్రజల్ని నంద్యాల ఓటర్ని తప్పుదోవ పట్టించడానికి చేసినటువంటి కుట్ర పన్నాగం, మరి దాంట్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎన్ని అబద్ధాలు చెప్తుందనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, నంద్యాల ఓటర్లు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ఒక దొంగల ముఠా మొత్తం కూడా నంద్యాలలో కూర్చుని, మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి శ్రీకాంత్ రెడ్డి అవనివ్వండి, బొత్స సత్యనారాయణ అవనివ్వండి, విజయసాయి రెడ్డి అవనివ్వండి, అట్లాగే బోమన కరుణాకర్ రెడ్డి అవనివ్వండి, వీళ్ళందరూ కూడా నేరగాళ్ళు, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, అనేక రకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద అనవసరమైనటువంటి నిందలు మోపటం వీళ్ళకి ఒక ప్రక్రియగా సాగుతూ ఉంది. ఈరోజు ఈ నంద్యాల బయలక్షణ మొదలైన దగ్గర నుంచి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఫ్యాక్షనిస్ట్ అని, లేకపోతే ఒక కూనీకోర అని రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. బోమన కరుణాకర్ రెడ్డి మరి చందన స్మగ్లర్లతో, ఎర్రచందన స్మగ్లర్లతో కుమ్మక్కైనటువంటి వ్యక్తి, అట్లాగే బొత్స సత్యనారాయణ గారు వోక్స్ వ్యాగన్ కేసులో ఒక ముద్దాయి. ఈ రోజున విజయసాయి రెడ్డి దాదాపు 10-12 కేసులు సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డితో కలిసి, అట్లాగే అనేక మంది ఈరోజు అనేక బేస్లెస్ ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ మీద, అట్లాగే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు చేస్తూ మరి ఈ రోజున విచ్చలవిడిగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఈ కంప్లైంట్లన్నిటి మీద కూడా ఈ తప్పుడు కంప్లైంట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా మొన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ, మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మీ అధికారుల సంగతి చూస్తామని చెప్తూ ఉన్నారు, అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు వెళ్ళి 43 మంది మరి వైఎస్ఆర్ కార్యకర్తలు డబ్బుతో దొరికితే, ఓట్లు కొంటూ దొరికితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు, 2 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తాం, మేము అందరూ చూస్తామని చెప్పి. ఇట్లా అధికారులను బెదిరిస్తూ, అధికారుల మీద అనవసరమైన నిందలు వేస్తూ, వాళ్ళ దీన్ని మొరల్ని దెబ్బతీస్తూ అనేక రకాలుగా కూడా ఎలక్షన్లో కుయుక్తులు ప్రయత్నిస్తూ, ఓటమి భయంతో తప్పుడు కంప్లైంట్లు చేస్తూ నానా రకాలుగా కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే అది చంద్రబాబు గారి వల్ల. ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శిల్పామోహన్ రెడ్డి, అనేక మంది ముస్లింల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టించినటువంటి వ్యక్తి, ఎప్పుడైతే మళ్ళీ బయలక్షలో నుంచి ఉంటా ఉన్నారో ఆ రోజున వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పడానికి రెడీ అయినటువంటి వ్యక్తి, ముస్లిం వ్యతిరేకి శిల్పామోహన్ రెడ్డి. ఈరోజు వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి నేరగాళ్ళు అందరూ కూడా ఇవాళ అక్కడ నంద్యాల బయలక్షన్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరి, వైఎస్ఆర్ పార్టీ చుట్టూ చేరి మాట్లాడుతూ ఉన్నారనేది. అట్లాగే మరి ఈరోజు రాయలసీమకి మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1000 ఎకరాలకు కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఈరోజు పులివెందులతో సహా కర్నూలుతో సహా అట్లాగే చిత్తూరు జిల్లా అన్ని రాయలసీమలో మరి నీళ్లు వాళ్ళ ఇస్తారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి తెలుగుదేశం పార్టీ. మరి ఇన్ని రకాలుగా కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని ముందు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా అంటే ఆయన్ని నాటా మాటలు అంటూ సైకలాజికల్గా
తెలుగుదేశం పార్టీ కేడర్ మొరేల్ని దెబ్బ తీయాలని మీరు ప్రయత్నిస్తారన్నారు. మీ ఆటలో చెల్లో, మీ ఓటమి ఖాయం. ఆల్రెడీ నంద్యాల ప్రజలు మిమ్మల్ని ఓడిస్తానికి డిసైడ్ అయిపోయారు. కాబట్టి మీ దొంగల ముఠ, దొంగల వేష, దొంగ వేషాలన్నీ కూడా కట్టిపెట్టి బుద్ధిగా మరి పద్ధతి ప్రకారం ఎన్నికలు సహకరించాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలి. ఖచ్చితంగా గెలుపోవటం అనేది నంద్యాల ఓటర్లు డిసైడ్ చేయాలి తప్ప వ్యక్తులు డిసైడ్ చేయకూడదనే ఒక అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. దాని మీద కూడా నిన్న మేము ఎలక్షన్ కమిషనర్కి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషనర్ గారు ఆఫీషియల్స్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ కూర్చున్నటువంటి దొంగలు, కూనీకోట్లు, క్రిమినల్సు, థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ అందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీలో చేరి అనేక నిందలు తెలుగుదేశం మీద, తెలుగుదేశం పార్టీ మీద, నాయకుల మీద వేయడం తగదు. ముందు అర్జెంటుగా ఏదైతే పోలీసు అధికారులు బెదిరించిన శ్రీకాంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. సాక్షి దినపత్రికని, సాక్షి టీవీని బ్యాన్ చేయాలి. ఇప్పటి వరకు ఈ నంద్యాల బయలక్షణంలో చేసినటువంటి దాంట్లో సాక్షిలో వచ్చినటువంటి దీన్ని కానీ పేపర్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏదైతే సాక్షి ప్రింట్ మీడియా వైఎస్ఆర్సీపీ ఒక పాంప్లెట్ లాగా వ్యవహరిస్తూ ఉంది. సాక్షి టీవీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి యొక్క మౌత్ పీస్ లాగా వ్యవహరిస్తూ ఉంది. ఇదంతా కూడా ఎలక్షన్ క్యాండిడేట్ శిల్పామోహన్ రెడ్డి ఎలక్షన్ ఖర్చులో భాగంగా చేయాలి, అడ్వర్టైజ్మెంట్ కింద తీసుకోవాలి, ఎలక్షన్ ఖర్చులో క్యాండిడేట్ ది ఎక్స్పెండిచర్లో ఒక భాగంగా చేయాలి. అది ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషనర్ గారిని కోరాం. అట్లాగే సాటి మహిళల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన రోజా మీద కూడా, రోజా గారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నాం. వీటన్నిటి మీద కూడా మరి ఇటువంటి అన్నీ కూడా విఘ్నత కలిగినటువంటి నంద్యాల ఓటర్లు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి పట్టం కడతానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అటు మైనార్టీలో అవనండి, ఇటు బీసీలో అవనండి, ఎస్సీ ఎస్టీలో అవనండి, అందరినీ కూడా ఇవాళ అనేక రకాలైనటువంటి కార్పొరేషన్లు పెట్టి వారిని ఆర్థికంగా ఆదుకోవటం, వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పేస్తాం, ఉద్యోగాలు ఇస్తున్న నుంచి అన్నీ చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ఈరోజు నంద్యాల బయలక్షణం నిలిచారు. మీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీ యొక్క కుయుక్తులు మీ యొక్క ఎత్తుగడలో సాగు. అది తెలిసి మీరు ఫ్రస్ట్రేషన్స్ ఈ పనులన్నీ కూడా మానుకోకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.